తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం మీ అందరికీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ సొమ్ము కడిది రచన డి కామేశ్వరి గారు మేడం ప్లంబర్ కావాలన్నారు కదా ఇదిగో తీసుకొచ్చాను అన్నాడు వాచ్మెన్ ఉదయం పది గంటల వేళ పేపర్ తిరగేస్తుంటే పేపర్లోంచి తలెత్తి చూశాను ఏడి ఎక్కడా అన్నాను ఎవరు కనపడక ఈ అమ్మాయేనండి ప్లంబింగ్ పనులు చేస్తుంది అన్నాడు వాచ్మెన్ నాయుడు ఎదురుగా ఇరవై పాతికేళ్ల మధ్య ఉన్న చామాను ఛాయ రంగులో చూడీదార్ కుర్తా వేసుకుని జుట్టుకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పెద్ద కళ్ళతో కళగా ఉన్న ఒక అమ్మాయి నిలబడి ఉంది భుజా భుజానా టూల్ కిట్ లాంటి బ్యాగ్ ఉంది ఆశ్చర్యంగా చూశాను ఈ అమ్మాయ ప్లంబరా అవును మేడం ప్లంబింగ్ పని ఆడవాళ్ళు చేయకూడదా చనువుగా నవ్వుతూ అడిగింది అప్పటికి కాస్త తేరుకుని ఏమో మొదటిసారి చూస్తున్నాను కదా ఆడపిల్ల ప్లంబింగ్ పని చేయడం అందుకని ఆశ్చర్యం అనిపించింది ఇంతకీ నీకు ఈ పనులన్నీ వచ్చా ఎక్కడ నేర్చుకున్నావు మీ నాన్న ప్లంబరా అని కుతూహలంగా అడిగాను లేదండి నేను ఐటీఐలో రెండేళ్ల కోర్సు చేశాను ఈసారి మరింత ఆశ్చర్యం అనిపించింది కోర్సు చేసావా ఎక్కడా టెన్త్ తర్వాత కాకినాడ పాలిటెక్నిక్లో పదో క్లాస్ తర్వాత రెండేళ్ల కోర్సు అండి ట్రైనింగ్ అది అయ్యాక ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నాను అండి అంది ఆ అమ్మాయి మొహంలో తెలియతేటలు తన మీద తనకు నమ్మకం కనిపించాయి ఆ మొహంలో వరకు నిలబెట్టి మాట్లాడుతున్న నేను అలా కూర్చో అన్నాను గౌరవం ఇస్తూ అదేమిటండి అదేమిటి నీవి కోర్సు ఎందుకు చేశావు మోటు పని కదా సాధారణంగా ఆడవాళ్ళు ఎవరు ఈ పనులు చేయరు కదా వాల్వులు బెగిన స్టాలు పైప్ లైన్లు పనులు ఇవన్నీ నీ వల్ల అవుతాయా అసలు ఈ కోర్సు ఎందుకు చేయాలనిపించింది మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరా నీ ఇంటికి నువ్వే ఆధారమా అని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రశ్నలు గుప్పించాను ఇంతకీ నీ పేరు చెప్పు ముందు అన్నాను నా పేరు కవిత అండి ఇంట్లో మా నాన్న అమ్మాయి అమ్మ అన్నయ్య ఉంటారు నేను ముందు ఎలక్ట్రిషియన్ కోర్సు చేయాలనుకుంటే సీటు దొరకలేదండి ప్లంబింగ్ ఎందుకు చేయకూడదు అనిపించింది మా నాన్న వాళ్ళు వద్దన్నా సరే పంతం వచ్చింది ఏ అన్ని పనులు ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేస్తుండగా ఇది మాత్రం ఎందుకు చేయకూడదని చేరానండి మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో అండి అసలు ఇంజనీరింగ్ చెప్పిస్తాను ఎంసెట్ రాయమన్నాడండి నాకు లెక్కలంటే భయం పాలిటెక్నిక్లో చేరతానని చెప్పాను మొదట్లో నట్లు బోల్ట్లు వాల్వులు బిగిస్తుంటే స్పానర్లు పట్టుకుంటే చేతులు కందిపోయి తొక్క రేగిపోయి మంట బుట్టేది ఇప్పుడు చేతులకి చేతులకు కూడా అలవాటు లేండి మద్దు బారింది చర్మం అని నవ్వింది మేడం మీ బిల్డింగ్లో ప్లంబర్ లేడంట కదా నేను రోజు మీరు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి ఒక గంట రెండు గంటలు డ్యూటీ చేసి మీ కంప్లైంట్స్ అటెండ్ అయ్యి వెళ్తాను మీరు చెప్తే వింటారు మేనేజ్మెంట్ అన్నాడు వాచ్మెన్ ఈ పని ఇప్పించండి నాకు అంది ఆ పక్క వీధిలో పల్లవి అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ నాకు అప్పగించారు కావలిస్తే వాళ్ళ దగ్గర కాగితం తెస్తాను అంది ఆ సెక్రటరీ నాకు తెలిసలే నేను మాట్లాడతాలే ముందు పైకి వెళ్ళి రెండు మూడు వాల్వ్స్ పోయాయట వాచ్మెన్ చూపిస్తాడు చూసి బాగోతాయో మార్చాలో చూసి ఆ పని చేసిరా అన్నాను నేను మా సెక్రటరీతో మాట్లాడి నెలవారీ డ్యూటీ సంగతి చెప్తాను వాచ్మెన్తో ఈ అమ్మాయికి ఏం చేయాలో చూపించు అన్నాను ఒక గంటన్నర తర్వాత ఒకటి కొత్త వాల్వ్ మార్చి రెండు రిపేర్ చేసి వచ్చింది చూడమ్మాయి మా బిల్డింగ్లో అరవై ఇళ్ళు ఉన్నాయి మాకు కాస్త నీళ్ల ప్రాబ్లం ఉంది నాలుగైదు అంతస్తులకు నీరు సరిగ్గా రాదు దాంతో గొడవలు వస్తున్నాయి ఇప్పుడు మేము ప్రతి అంతస్తుకి ప్రతి ఇంటికి వేరే కనెక్షన్ ఇచ్చి నీళ్ళు అందరికీ సరిగా ప్రెషర్ వచ్చినట్టు మార్చాలని ప్లాన్లో ఉన్నాం ఈ పని కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇంత పెద్ద పని నువ్వు చేయగలవా ఇలాంటివి కాంట్రాక్ట్ పనులు ఆ అమ్మాయి ముఖం వికసించింది ఎందుకు చేయలేనండి అన్నీ వచ్చండి పైప్ లైన్లో మార్చడం అవన్నీ మాకు నేర్పుతారండి మరి ఒక్కటివి నేను హెల్పర్ని పెట్టుకుంటానండి అసలు మా అన్నయ్యని నాతో తీసుకెళ్ళి వాల్వేలు ఉన్నట్లు బోల్ట్లు థ్రెడ్డింగ్ పనులు వాడి చేత చేయిస్తూ పని నేర్పుతున్నారండి నేను తప్పకుండా చేస్తాను మేడం ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మీలాంటి వారు ఇస్తే ముందు కూడా ఈ కా కొందరు ఈ కాంట్రాక్ట్ పనులు ఇస్తారు అయితే ఒకసారి డాబా మీదకి వెళ్ళి లైన్లు అవి చూడు ఎలా చేయాలో వాచ్మెన్ చూపిస్తాడు ఐదు అంతస్తులకు వచ్చే లైన్ నుంచి విడివిడిగా అందరికీ కనెక్షన్లు కావాలి అది ఎంత మెటీరియల్ కూలీ అవి ఎంత అవుతాయో సుమారుగా చెప్పాలి ఐదో అంతస్తు వరకు గనక జూలా అది వేసుకోవాలేమో మరి ఏం చేస్తావో ఏమిటో ఎలా చేస్తావో ఎంత రెడీ పెట్టుకుంటావో మాకు మాత్రం కాంట్రాక్ట్ పని కావాలి ఎస్టిమేట్ ఇవ్వాలి ఇదంతా అవుతుందా ముందు నేను చూసి మెజర్మెంట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఎస్టిమేట్ రాసి పట్టుకొస్తాను విత్ మెటీరియల్ వితౌట్ మెటీరియల్ అన్న వివరాలు రాసి వివరాలు రాసిస్తాను నాకు రేపు ఒక రోజు టైం ఇవ్వండి అంది ఆరాటంగా అప్పుడే ఆ పని చేసేయాలన్న ఉత్సాహం ఉంది ఆ అమ్మాయిలో సరే ఈలోగా నేను మా వాళ్ళతో మాట్లాడతాను నెల జీతానికి పెట్టుకునే విషయం సెక్రటరీకి చెప్తాను ఇప్పుడు ఎవరు ఇంట్లో లేరు రేపు నీకు వచ్చాక చెప్తాను ఈ పనికి కూడా రేపు డబ్బు ఇప్పిస్తాను అవును నీ కోర్సులో మెజర్మెంట్స్ తీయటం ఎస్టిమేషన్ ఇవ్వటం లాంటివి కూడా నేర్పుతారా ఆహా ఈ కోర్సు గురించి తెలుసుకోవాలని అడుగుతున్నా తెలిస్తే ఎవరికైనా చెప్పొచ్చు కదా అని థియరీలో కొలతలు లెక్కలు ఎస్టిమేషన్ చేయటం అన్నీ నేర్పుతారండి ప్రాక్టికల్స్లో అన్నీ స్వయంగా చేయిస్తారండి థ్రెడ్డింగ్ డ్రిల్లింగు పైప్ కటింగు వాల్వులు వగైరా బిగించటం అన్నీ నేర్పిస్తారండి బాగానే ఉంది ఆడపిల్లవైనా నీ కాళ్ళ మీదను నిలబడాలని ఆలోచన నాకు నచ్చింది కష్టమైన కోర్సు చేసి నీలాంటి అమ్మాయిలకి దారి చూపుతున్నావు అన్నాను మొదట్లో మా ఇంట్లో వద్దన్నా బలవంతంగా నేనే చేశానండి ఎలక్ట్రీషియన్ తర్వాత ప్లంబింగ్కి గిరాకీ బాగా ఉందండి ఇన్ని ఫ్లాట్లు కడుతున్నారు కదా మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశండి ప్రతి బిల్డింగ్కి ఒక ప్లంబర్ని పార్ట్ టైంకైనా పెట్టుకుంటారు కదా రెండు మూడు బిల్డింగులు మెయింటైన్ చేస్తూ మధ్య మధ్య ఇలాంటి కాంట్రాక్ట్లు వస్తే కొద్ది రోజుల్లోనే నిలదొక్కుంటానండి మీరు ఈ కాంట్రాక్ట్ పని ఎవరితోనూ మాట్లాడకండి మేడం దయచేసి నాకే ఇప్పించండి ఇది చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రాధాయపూర్వకంగా ఉంది సరేలే కానీ అది నా సొంత ఇంటి పని కాదు కదా మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి నీ కొటేషన్ మాకు నచ్చాలి మేము ఇద్దరం ముగ్గురం అడిగి కదా ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకోవాలి సరే వెళ్ళు రేపు పది లోపల రా సెక్రటరీని కలుద్దు అని అని చెప్పాను మా బిల్డింగ్లో ముందు నుంచి యాక్టివ్ మెంబర్ని ఒకసారి ప్రెసిడెంట్ రెండుసార్లు ట్రెజరర్గా ఉండి అన్నింటిలో సలహాలు ఇస్తూ బిల్డింగ్ మీద శ్రద్ధ తీసుకునే నలుగురు ఐదుగురులో నేను ఒకరిని అవ్వటం వల్ల మేనేజ్మెంట్ మారినా నా మాట కాస్త వెలుగు ఉంది మగాళ్ళు సెక్రటరీ వగైరాలు ఇళ్లలో రోజంతా ఉండరు కదా కనుక ఎవరన్నా ఏదైనా మాట్లాడాలని వస్తే నా దగ్గరికి తీసుకొస్తారు కవిత విషయం ప్రెసిడెంట్ సెక్రటరీతో చర్చించాను మెయింటెనెన్స్కి పర్వాలేదు కానీ లైన్లు మార్చే పైన ఆడపిల్ల ఏం చేయగలదో అన్నారు చాలా నమ్మకంగా చేసి చూపిస్తానంటుంది కదా ఆడ మగా తేడా ఏముంది మనకు పని కావాలి కానీ అయినా చూద్దాం ఎస్టిమేషన్ అది ఎలా చేస్తుందో చూసి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో చెప్పి నిర్ణయిద్దాం అని ఒప్పించాను కవితను నెలకి ఆరు వందలకి బిల్డింగ్ ప్లంబర్గా పార్ట్ టైం రోజు ఉదయం ఒక గంట రెండు గంటల నుంచి ఉండి కంప్లైంట్స్ అటెండ్ అయ్యి వెళ్ళేటట్టుగా పెట్టుకున్నాం కవిత రెండు రోజుల దాకా దాబా మీదకి వెళ్ళి లైన్లు ఎలా మార్చాలో చూసుకుని లెక్కలు రాసుకుంది ఆ అమ్మాయి ఎంత చక్కగా ప్లాన్ గీసి రెండు రకాల ఎస్టిమేషన్ విత్ మెటీరియల్ వితౌట్ మెటీరియల్ అంటూ చక్కగా విడివిడిగా కావాల్సిన సామాన్లు కూలీ వగైరా రాసిన పద్ధతిలో మంచి ప్రొఫెషనలిజం కనిపించింది పని కూడా అంత చక్కగా చేయగలదు అన్న నమ్మకం కలిగింది ఎగ్జిక్యూటివ్ బాడీ మీట్ అయ్యి కవితకు కాంట్రాక్ట్ అప్పగించాం అనుకున్న దానికన్నా పది రోజుల ముందే ఇరవై రోజుల్లో పని చక్కగా పూర్తి చేసింది ఒక్కో అంతస్తుకు వెళ్ళి మెయిన్ లైన్లో నుంచి అందరి విడివిడిగా కనెక్షన్లు ఇచ్చి నీళ్ల ప్రెషర్ అన్ని అంతస్తులకు ఒకేలా ఉండేటట్టు చూడటంతో మా గొడవలు తగ్గి అందా సంతోషించారు నీట్గా చేసిన పనిని అందరూ మెచ్చారు ఒక హెల్పర్ని అమ్మని పెట్టుకుని థ్రెడ్ థ్రెడ్డింగ్ దగ్గర నుంచి అలాగే స్వయంగా చేయించింది అన్నీ ఈ కాంట్రాక్ట్లో నీకు ఎంత మిగిలింది కవిత అన్నాను పనంతా ముగిసి పేమెంట్ అయ్యాక కుతూహలంగా అడుగుతున్నాను అంతే ఎక్కువ లేదండి మేడం మొదటిసారి కదా నా పని మీకు నచ్చాలి నచ్చి మీరు ఇద్దరు ముగ్గురికి రికమెండ్ చేయాలి మొదటిసారి లాభం కంటే మంచి వర్కర్ అన్న పేరు రావాలి ఐదు వేల దాకా మిగిలింది అందులో మా అన్నయ్యకు పదిహేను వందలు ఇచ్చాను కవిత తెలివైన ఆలోచన ముందు చూపుకి మెచ్చుకోలేగా చూశాను మీ అన్నయ్య ఏం చదువుకోలేదా ఆడపిల్లవు నువ్వు చదివి ఉద్యోగం చేస్తున్నావు వాడికి చదువు మీద ధ్యాస లేదండి ఏదో క్లాస్ తప్పి అల్లరి చిల్లరగా తిరుగుతుంటే నేను వాడికి డబ్బా ఆశ చూపి నా కింద హెల్పర్గా పెట్టుకున్నాను మేడం ఈ వీధిలో ఇంకో కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు దానికి ప్లంబింగ్ పనులకు కాంట్రాక్ట్ ఇమ్మని అడిగాను మీ అపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ చేశానని కావలిస్తే అడగమని మీ పేరు చెప్పాను ఎవరన్నా అడిగితే కాస్త రికమెండ్ చేయండి మేడం దాని దేవుందిలే అడిగితే చెప్తాను అన్నాను ఆరు నెలలో తిరిగేసరికి కవిత పనిలో నిలదొక్కుంది నాలుగు అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ ఒప్పుకుంది రెండు వేలు సంపాదించుకుంటూ అదేనే మధ్య మధ్య కాంట్రాక్ట్ పనులు ప్రైవేట్ పనులు చేసుకుని బాగానే అర్థిస్తుంది ఆ అమ్మాయిని చూసి మా బిల్డింగ్లో పని వాళ్ళందరికీ చూడండి ఆడపిల్ల అయినా ఎలా చేస్తుందో మీ పిల్లలకి పన్నెండేళ్ళు వచ్చేసరికి కోంప మునిగినట్టు పెళ్లి చేసి పంపిస్తున్నారు చదివించండి కనీసం మెట్రిక్ వరకు అంటూ చెప్పేదాన్ని ఈ అమ్మకి ఏదో చేదస్తాం అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వేవారు నాకు తెలుసు వెళ్ళిన మార్చడం నా తరం కాదని అయినా పదిసార్లు చెప్తే కాస్తైనా బొరకెక్కి వాళ్ళ బతుకులు బాగుపడతాయని నా ఆశ చూస్తూ ఉండగా ఏడ్నార్ అర్థం గడిచింది ఇక కవిత కొత్తగా ప్లంబింగ్ మెటీరియల్ షాప్ పెట్టింది మేడం ఈ చుట్టుపక్కల అర కిలోమీటర్ల దూరంలో ప్లంబింగ్ షాప్ లేదు నాకు ఒక షాప్ తెరిస్తే ఎలా ఉంటుంది మేడం అంది ఓ రోజు వచ్చి నిజమే ఆ మాట ఆ అమ్మాయి ముందు ఆలోచనకి నిజంగానే ఆశ్చర్యం కలిగింది సంతోషం కూడా కలిగింది తప్పకుండా పెట్టు మంచి ఆలోచన వచ్చిందే మరి డబ్బు బ్యాంక్ అప్పు ఇస్తున్నారు కదా మేడం మిమ్మల్ని ఆ వివరాలు అడగాలని వచ్చాను అంది బ్యాంక్ లోన్ ఇస్తుంది ఎవరి ష్యూరిటీ ఏదైనా తనఖ మరి ష్యూరిటీగా ఏదైనా తనఖా పెట్టాలి లేదంటే ఎవరైనా షూరిటీ ఉండాలి ఎంత లేదన్నా చిన్న షాప్ అయినా ముప్పై నలభై వేలు లేని మెటీరియల్ రాదు కదా షాపు అద్దె అది అంతా కలిపి ఒక యాభై వేలన్నా అవుతుంది మరి అవును మేడం మా నాన్నని అడిగితే ఇల్లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకుని నెల నెల వాయిదాల మీద అప్పు చెల్లించేందుకు ఒప్పుకున్నారు మాది మూడు గదుల మిద్దే ఇల్లు ఆ మాత్రం డబ్బు అప్పు ఇవ్వరా ఇంటి మీద మేడం ప్లీజ్ మీ బ్యాంకు వారికి చెప్పి లోన్ ఇప్పించగలరా అంది ఆర్భాటంగా షూరిటీలు అవి ఉండమంటే ఉండలేను కానీ మాట సాయం చేయడానికే తప్పక చెప్తాను రేపు మీ ఇంటి కాగితాలు అవి తీసుకుని రా వెళ్ళి మాట్లాడదాం అన్నాను బ్యాంక్ వాళ్ళతో మాట్లాడటం ఇల్లు తనఖా మీద అప్పు ఇవ్వడానికి అంగీకరించి ఇల్లు అసెస్మెంట్ చేయించి అప్లికేషన్ ఇవ్వటం లోన్ శాంక్షన్ అవ్వటం కట్టవలసిన వాయుదాలు అగ్రిమెంట్లు అన్నీ పూర్తయి డబ్బు చేతిలో పడేసరికి నెల పదిహేను రోజులయ్యింది తమ ఇంటికి అనుకుని రోడ్డు మీద కొన్న చిన్న కిరాణా కొట్టు ఖాళీగా ఉంటే పదివేలు కట్టి మిగతా పది వాయిదాల మీద ఇచ్చేటట్టుగా వడ్డీ ఇచ్చేటట్టు రాసి కొనేసింది వాష్ బేసిన్ శానిటరీ ఫిట్టింగ్లు కుళాయిలు వాల్వులు పైపులు కావాల్సిన సామాన్లు కొంది చిన్న ఎత్తున ఆరంభించడానికి సరిపోయే మెటీరియల్ కానీ కొని నా సలహా మీద బస్తీ ఎమ్మెల్యే చేత షాప్ ఓపెన్ చేయించి చుట్టుపక్కల అపార్ట్మెంట్లకి ప్యాంప్లెట్లు పంచింది షాపులో కొంత సమయం తను తనకు పని ఉన్నప్పుడు అన్నయ్య కూర్చుంటారు తన చేతి కింద ఒక హెల్పర్ను పెట్టుకుంది అన్న పని నేర్చుకోవడంలో బిల్డింగ్ మెయింటెనెన్స్ పనులకి హెల్పర్ని ఇచ్చి పంపేది ఆరు నెలల్లో షాపు నిలదొక్కుంది సామాను పెరిగింది అమ్మకాలు పెరిగాయి ఆదాయం పెరిగింది లాభం వాయిదాల చెల్లింపునకే వెడుతోంది షాప్లో కూర్చున్న కవిత మీద చాలా కళ్ళు పడ్డాయి కవిత మీద అంట కంటే కవిత షాప్ మీద అంటే బాగుంటుందేమో చదువుకుంది సంపాదించే పిల్ల అలా పడ్డవాళ్లలో బీకామ్ చదివి కొన్ని కంప్యూటర్ కోర్సులు చదివి ఉద్యోగాల వేటలో విజయం సాధించలేక బేవార్స్గా తిరిగే సుధీర్ కవితకు వలవేశాడు షాప్ చుట్టూ తిరిగాడు కవిత దృష్టిలో పడి మాటలతో మొదలెట్టి పరిచయం పెంచుకుని తన వాళ్ళని కవిత ఇంటికి పంపి పిల్లని బండి అని అడిగి మరీ పెళ్ళికి అందరి చేత ఊ అనిపించే వరకు కవితను ఎన్ని రకాలుగా ఆకర్షించాలో అన్ని రకాలుగా ఆకర్షించి విజయం సాధించాడు పాతికేళ్ళ కూతురికి పెళ్లి చేయాలి చదువుతున్న కుర్రాడు తండ్రికి గవర్నమెంట్ నౌకరీ మిద్దె ఇల్లు ఒక్కడే కొడుకు ఇంతకంటే మంచి సంబంధం తమకు దొరకదనుకుని సుధీర్ చేత మూడు ముళ్ళు వేయించేశారు నువ్వు ఒక్కరితో ఇంకెంత కష్టపడద్దు షాప్ సంగతి నాకు వదిలే ప్లంబింగ్ పనులు నువ్వు చూసుకో చూసుకో షాప్ ఎలా మార్చేస్తాను అని ప్రేమ వలకబోసి షాప్లోనే సెటిల్ అయిపోయాడు పక్కనున్న ఇంకో చిన్న షాపు బేరం కొనేసి మధ్య కూడా తీసి పావు షాపు పెద్ద చేసి కిటికీలు గుమ్మాలు మార్చి రంగులు వేయించి క్యాష్ కౌంటర్ మార్పించి దాని వెనకాల కూర్చున్నాడు సామాన్లు పెరిగాయి కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఉంటే స్టాక్ వివరాలు కొనడాలు అమ్మకాల లెక్కలు సులువుగాని ఓ సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొని తన కంప్యూటర్ పరిజ్ఞానం లెక్క చూసి లెక్కలేసి చూపి కవితను మురిపించాడు పాపం కవిత పైపులు వాల్వ్లు నట్టులు బిగించుకుంటుంటే సుధాకర్ ఫ్యాన్ కింద కూర్చొని సుధీర్ కంప్యూటర్ మీద చాటింగ్లు బ్రౌజింగ్లు చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు కస్టమర్లు లేనప్పుడు ఆ అమ్మాయి షాపు ముందు నుంచి వెళ్తుంటే ఎంతో ఎదిగిన అమ్మాయిని చూసి ముదితల నేరవగరాని విద్య కలదే అనిపించి ఒక్క క్షణం గర్వంగా అనిపించినా వెంటనే సొమ్మొకటిది సోకడిది అన్న నానుడి గుర్తురాక మానదు మాకు అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు